ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పారితోషికం కాకుండా కనీస వేతనాలు చెల్లించాలని ఆశా వర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు దేవమ్మ డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె నేటికి 3వ రోజుకు చేరుకుంది. 3వ రోజులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం దేవమ్మ మాట్లాడుతూ, గ్రామాలలో ఒక వైద్యులాగా సేవలు అందిస్తుంటే ఆశా వర్కర్లపై ప్రభుత్వం చిన్నచూపు చూడడం విడ్డూరంగా ఉందని, ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పారితోషికం కాకుండా కనీస వేతనాలు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు దేవమ్మతో పాటు రేణుక, కల్పన, శ్రవంతి, యేసుమణి, జ్యోతి, వనిత, నాగమణి, యాదమ్మ, శకుంతల, అలివేని, నవనీత తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకు 3వ రోజు. మరి ఆశా వర్కర్లము ఈ రోజు పిఎస్సి ముందు ఉండి మా నిరసనను ప్రభుత్వానికి వ్యక్తపరుస్తున్నాము. మా ఆశా వర్కర్లను మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఆశా వర్కర్లు మరి గ్రామాలలో ఉండి మరి ఒక డాక్టర్ లాగా గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆశా వర్కర్లని ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో మాకైతే అర్థమైతే లేదు. పని లేని వాళ్ళకేమో పిచ్చుడు వేతనాలు చేస్తుంది, కష్టపడే వాళ్ళకేమో రూపాయి జీతం లేదు. ప్రభుత్వానికి మేమేం విన్నవిస్తున్నామంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, లేదంటే మేము పెద్ద ఎత్తున నిరసనను చేసి ఈ ప్రభుత్వానికి మరి దించే ప్రయత్నం కూడా చేస్తామని ఆశా వర్కర్లుగా మేము హెచ్చరిస్తున్నాము.